దేవుని ఆలోచన గాని దేవుని ప్రణాళిక గాని దేవుని సంకల్పం గాని బాగా వినండి. మీలో మెదలాలన్నా కదలాలన్నా మీ మనసు ఎప్పుడు దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. ప్రతిదానికి భార్యను చూసినప్పుడు దేవుడు గుర్తు రావాలి, పిల్లలు చూసినప్పుడు దేవుడు గుర్తు రావాలి, బంధువులు చూసినప్పుడు దేవుడు గుర్తు రావాలి. ఈ ప్రపంచంలో ఏది చూసినప్పుడైనా దేవుడు గుర్తు రావాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రకంగా ఇప్పుడు ఈరోజు వాతావరణం చాలా బాగుంది. మనకి వాతావరణం ఈ ప్లేస్లో చాలా బాగుంది. దానికి మనం ఏం చెప్తాం? చాలా బాగుంది వాతావరణం అని వాతావరణాన్ని మెచ్చుకుంటున్నావే తప్ప, ఈ వాతావరణాన్ని నీకు అనుకూలంగా మలిచిన నీ తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దప్పిక వేసేటప్పుడు మనం చల్లటి నీళ్ళు త్రాగాలి అనుకుంటాం. త్రాగేటప్పుడు అబ్బాయ్యా సేద తీరానండి, ఎంత హాయిగా ఉంది నీళ్ళు తాగుతుంటే. అంత మంచి నీళ్ళు ఆ సమయానక నీకు అందేటట్లు చేసిన నీ తండ్రి నీకు గుర్తొస్తాడా? రాడు. ఒక చల్ల గాలి వీచేటప్పుడు కూడా బా ఎంత మంచి గాలి అంటాం. మబ్బులు వేసేటప్పుడు బా ఎంత ఆహ్లాదకరంగా మారిపోతుందో వాతావరణం అంటాం. కొండలు చెట్లు లోయలు చూస్తున్నప్పుడు ఎంత పచ్చగా ఉన్నాయో మీరు, ఆ కొండల మధ్య నుంచి ఆ రోడ్లలో వెళ్తుంటే ఎంత బాగుంటుంది. ఒక పక్క సముద్రం ఉంటుంది, ఒక పక్క కొండలుంటాయి. ఆ కొండలన్నీ పచ్చటి చెట్లతో పెద్ద పడుకు పెద్ద పెద్ద పాము వెళుతున్నట్టుగా రెండు మరి హైవే ఆ రేడ్లు ఆ రోడ్లు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అని అనుకున్నప్పుడు మనం దేవుడు ఎంత మంచి వాతావరణాన్ని ఇచ్చాడని అనుకుంటామండి. చాలామంది తెలుసుకోవలసినటువంటి ప్రత్యేకమైన విషయం అండి ఇది. కీ పాయింట్ అంటారు దీన్ని. పరలోకపు తాళపు చెవులు అంటారు వీటిల్ని. ఇందులో ఒక తాళపు చెవి, నువ్వు దేన్ని చూసినా నీ తండ్రి గుర్తు రావాలి. ప్రతి చిన్నదానికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అనేది, ఏదైనా ఏదైనా ప్రతి చిన్న విషయం నీకు జరుగుతున్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, నీ మనస్సు అంతా దేవుని మీద ఉందనే సంగతి దేవుడు ఎరుగుతాడు. నా కోసమే కదా ఎక్కువ ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? చాలామందితో మనం మరి చిన్నప్పుడు తిరిగేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ తొందరగా వెళ్ళిపోవాలరా, నాన్న నా గురించి చూస్తుంటాడు, మమ్మీ నా గురించి చూస్తుంటుంది. పొరపాటును లేట్ అయితే వాళ్ళిద్దరూ ఏమంటారు తెలుసా? ఎరా నాన్న నేను నువ్వు వచ్చినంత వరకు ఎదురు చూస్తావని నీకు తెలీదా అని అడుగుతా తల్లి కానీ తండ్రి కానీ. అంటే చెప్పుకోలేని బంధాలు, వాళ్ళ మధ్య ముడిపడిన బంధం అది. తండ్రి కొడుకుల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న బంధం, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న బంధం. ఈరోజు నాకు మంచి భార్య ఉంది అని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే అది నీ లక్క కాదు. దేవుడు నీకు శిక్షించటానికైనా నిన్ను కాపాడటానికైనా ఆమె ఒక ఆయుధం. మంచి భార్య చెడ్డ భార్య అని అనకుండా, నిన్ను పరీక్షించటానికి నీ తల మీద మంగళ కత్తి పడకూడదు. పడిన నాడు నీ బలమంతా పోతుందన్న నిజం దేవదూత ద్వారా మరి సంసోను తల్లిదండ్రులు విని విన్న తర్వాత కుమారునికి రహస్యాన్ని చెబుతూ, నాయన ఎవరికి తెలియనీయకు అన్నప్పుడు అతిగా ప్రేమించినటువంటి ఆ ఢిల్లీలో దగ్గరికి వెళ్ళిన తర్వాత నోరు జారాడు, బ్రతుకును ముగించుకున్నాడు. మీకు అర్థమైందండి? పిల్లలైనా భర్తలైనా కుటుంబంలో ఎవరైనా నువ్వు ఆలోచించే ప్రతి మాట ఆలోచనతో దేవుని మనసులో పెట్టుకుని మాట్లాడాలి తప్ప దేవునికి భిన్నంగా మాట్లాడడం కాదు. ఏదో మనం పడక మీదకి వచ్చాం కనుక పడక సీన్లు మాట్లాడుకుందాం అనుకుంటే ఆడిన ప్రతి మాట దేవుడికి లెక్క చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు పడక సీన్లో? ఏ చెత్త మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు పడుకున్న దగ్గర కూడా ఉంటానన్నాడు ఆయన. ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలి.
నీవు పడుకున్న దగ్గర కూడా నేను ఉంటాను. పానుపు నిష్కళంకమైనది అది. నా పిల్లలకు నా పిల్లలను కనే స్థలం అదే, పరుండబెట్టే స్థలం అదే. కనుక దేవుడు నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు, వాకిట తిరిగినప్పుడు, వెళ్ళి చేరినప్పుడు, తిన్నప్పుడు నీ ఏకాగ్రత ఎవరి మీద ఉందో ఆలోచించి ఇవన్నీ చెప్పుకుపోతే రిఫరెన్స్లు బోల్డ్.